టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలన్న పదేళ్ల ఎన్టీఆర్ కోరిక అరవింద సమేత వీరరాఘవతో తీరింది. ఎన్టీఆర్ కెరీర్ మొదటి నుంచి ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు చేసినా కూడా ఈ అరవింద సమేతతో యుద్ధం ఆపడం అనే కొత్త కాన్సెప్ట్తో ఎన్టీఆర్ అందరినీ అలరించాడు. ఈ చిత్రం దసరా కానుకగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్తో దుమ్ము దులిపేసింది అరవింద సమేత. ఇకపోతే మొదట్లో ఈ సినిమాపై పూర్తి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆ తర్వాత కొంత డివైడ్ టాక్ రావడంతో చిత్రం వినట్టు కొంచెం కంగారు పడినా కూడా కలెక్షన్స్ పరంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మామూలు రోజుల్లో విడుదలైతే కొంచెం కష్టంగా ఉండేది, కానీ భారీ సెలవులుండే దసరా పండుగను టార్గెట్ చేసుకుని వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టి లాభాలతో బయటపడింది. అరవింద సమేత వీరరాఘవ రిలీజ్కి ముందు హీరోయిన్ దర్శక నిర్మాతలందరూ ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ సినిమాతో అందరూ ఒక్కసారిగా హిట్ ట్రాక్ ఎక్కారని చెప్పొచ్చు. ఈ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ చేసిన చిత్రం జయలవకుశ. ఇందులో ఎన్టీఆర్ 3 క్యారెక్టర్స్తో తనలోని కొత్త నటుని పరిచయం చేశాడు. ముఖ్యంగా విలన్ పాత్రకి ప్రశంసలు వచ్చిన సినిమా 86 కోట్ల బిజినెస్ జరిగితే 76 కోట్లను మాత్రమే రాబట్టింది. ఇక త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణ కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రం టాలీవుడ్లోనే భారీ డిజాస్టర్గా మిగిలింది. అరవింద సమేతతో త్రివిక్రమ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. తెలుగులో సరైన హిట్ లేని పూజా హెగ్డేకి తొలి సక్సెస్ ఇదే అని చెప్పాలి. ఇకపోతే ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం రిలీజ్ అయిన నేటికి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా ఏరియాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి తమ అభిమాన హీరో ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.